नमस्ते एसआर सेवन टीवी की स्वागत। ना पेर शबाना। अन्नमय जिला रामापुर मंडलम कसिरेड्डी गारी पल्ले ग्राम सचिवालय केन्द्र में शुक्रवार रोजुना जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रम रायचोटी शासन सभ्यु गडिकोट श्रीकांत रेड्डी प्रारंभिंचारु। ई कार्यक्रम उद्देश्यी एमएलए श्रीकांत रेड्डी गारु तेलियजेस्तू जगनन्न आरोग्य सुरक्षा तो पिल्ल दग्गरे वैद्य सेवलु अंदिस्तुन्नारनी, वैद्यं चेयिंचुकुने प्रति ओक्करिकि वारी व्याधिनि बट्टि रक्त परीक्षलु चेस्तारनी, अलागे गुंडेकु संबंधिंचिन ईसीजी टेस्टुलु कूडा अक्कडे चेयडं जरुगुतुंदनि, अलागे व्याधि निर्धारण बट्टि आ व्याधिकि संबंधिंचिन डाक्टर्ल दग्गर वैद्यं चेयिंचुकोवच्चनि, మందులు కూడా ఉచితంగానే ఇస్తారని, అలాగే ఇక్కడ నయం కాని జబ్బులు ఉంటే పెద్ద హాస్పిటల్స్ కు పోయి ఆపరేషన్ చేయవలసిన జబ్బులు ఉంటే ఇక్కడ డాక్టర్లు రిఫర్ చేస్తారని తెలియజేశారు. అలాగే అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భవతులు కానీ బాలింతలు కానీ ఉంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా వారికి 3 కేజీల బియ్యం, 2 కేజీల రాగి పిండి ఉండేటటువంటిది, ఒక నెలకు సరిపడా కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని, తల్లి బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష సౌకర్యాన్ని ప్రజలు అవసరమైన వాళ్ళు వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాపురం మండల అధ్యక్షుడు గడిగొడ జనార్దన్ రెడ్డి, జడ్పీటీసీ మాసన వెంకటరమణ, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నప్ప విశ్వనాథ్ రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ రెడ్డి, సర్పంచ్ రఘురామయ్య, కసిరెడ్డి గారిపల్లె ఎంపీటీసీ వేగం నారాయణ, నల్లగుట్టపల్లి సర్పంచ్ అయోధ్యపురం నాగభూషణ్ రెడ్డి, రాచపల్లి సర్పంచ్ పి వెంకటరెడ్డి, ఎంపీడీఓ హైదర్ వలి, రామాపురం మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్ట్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి విశ్వనాథ్ అన్న గారికి, జగన్ అన్న గారికి, నారాయణ గారికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రేణి పథకం పెడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తోడు పెట్టి ఎన్నో పథకాలు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరి కోసం, అలాగే కూడా ఇప్పటి వరకు మనకు మన గ్రామానికి ఈ యొక్క రైతు భరోసా కానీ, ఇన్సూరెన్స్ కానీ, బాగునేస్తాం కానీ, ఇలాంటి అన్ని కలిసి మరొక గ్రామానికి 9 కోట్ల ఆ బయ హాస్పిటల్లో కూడా మీకు 1 రూపాయి ఖర్చు కాకుండా. అందుకనే మా ఆశా వర్కర్లు కానీ, మా ఏఎన్ఎం తల్లిలు కానీ, మా ఎంఎల్హెచ్పి గారు కానీ, వీళ్ళు గత వారం నుంచి పనిచేసి ఇంటింటికి తిరిగి చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ చేయించుకోవాలి మీరు అంతా, ఈ పరీక్షలన్నీ చేయించుకొని ఇంకా నయం కానటువంటి, ఒకవేళ లక్ష్యంతో కూడుకుని ఇక్కడ హాస్పిటల్ కూడా చేయలేదు అని ఉంటే కదా, మన మండలానికి 1-2 ఉంటే అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నా దృష్టికి తీసుకురండి, వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి చేయిస్తాను ఉచితంగా అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు మా తల్లి ఇచ్చినారా, ప్రభుత్వము పేదల గురించి ఎలా ఆలోచన చేస్తుంది అని, అంగన్వాడీ ద్వారా గర్భవతులు కానీ బాలింతలు కానీ ఉంటే జగనన్న సురక్ష అన్నటువంటిది ఇచ్చింది అమృత జగనన్న అంగన్వాడీ సంపూర్ణ పోషణ జగనన్న సంపూర్ణ పోషణ. దాంట్లో ఏం చేస్తారంటే 3 కేజీల బియ్యము, 2 కేజీల రాగి పిండి ఉండేటువంటిది, ఒక నెలకు సంబంధించినటువంటి కోడిగుడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది బాగుందమ్మ కిట్ అది, అంటే ఆ తల్లు కూడా బాగుండాలా, పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండాలా అని చెప్పి ఆలోచన చేసేటువంటి, ఇవన్నీ చెప్పడం కోసమే మాకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఆడ ఊర్లో కొంతమంది ఉన్నా వాళ్ళు తెలియచేయాలనే ఉద్దేశంతోనే మీకు రావడం జరుగుతుంది. మీకు తెలియకపోతే చేయించుకోరు కదా, ప్రతి ఒక్కరు రక్త పరీక్ష చేయించుకోండి, బీపీ చూపించుకోండి, షుగర్ టెస్ట్ చేయించుకోండి, అన్ని రకాల పరీక్షలు చేసుకొని సాయంత్రం వరకు, అలాగే గౌరవ సర్పంచ్ కూడా ఈరోజు మధ్యాహ్నం ఇక్కడ వచ్చినటువంటి పేదలకు, డాక్టర్లకు అందరికీ కూడా భోజన సౌకర్యాలు కూడా కల్పించారు, ఆ టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా మీరు తెలియచేయించుకొని పరీక్షలన్నీ చూసుకొని మాత్రలు కూడా అన్ని ఇస్తారనమాట, అవన్నీ తీసుకొని ఇంకా మీకు ఏం చేయించుకోవాలా అనేటువంటి కూడా మా డాక్టర్ రామాపురం డాక్టర్లు తిరిగి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎవరు పోయినా హాస్పిటల్కి ఇంకా బాగా చేయాలా, పల్లెల్లో లోతుగా ఇంకా మీరు చేయాలనేటువంటి గొప్ప ఆలోచన ఉంటుంది వాళ్ళు కాబట్టి, వాళ్ళు కూడా మీరు మానవత్వంతో ఇవన్నిటిని ఉపయోగించుకోవాలి. ఒకటి మేము చెప్పేది కాదు, ఎన్ని మీకు జరుగుతాయి, నల్లకి జరుగుతాయనేటువంటి ప్రభుత్వ
ఇంత మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి మళ్ళా జనవరిలో పెన్షన్ వచ్చే వరకు 3000 అవుతుంది అక్కజనులకు 18000 పడే వరకు వాళ్ళకు పడుతుంది డాక్టర్ నాలుగో కంతు విడతా అది జనవరిలో పండగ లోపల అన్ని కూడా మన పండగ తర్వాత లోపల అన్ని వచ్చేస్తాయి ఇవన్నీ కూడా మనకు జగనన్న చూసుకుంటున్నాడు ఆయనను కూడా దీవించి ఇలాగ మీకు కిట్ కూడా ఇస్తారన్నమాట మీకు మాత్రలు ఏముండేటివి ఇచ్చేటివి మీ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలని అలాగే ఇక్కడికి వచ్చిన వీటన్నిటితో పాటు పేదవాళ్ళకు కంటి చూపు ఇది కూడా